రేయ్ పన్ను కట్టిన వాళ్ళందరినీ బుడో. రేయ్ మాది నగన్నా ఇట్రా. నమస్తే అండాల్ దోరా. హుజూర్ ఈ చెప్పులు కుట్టే నాగడు పన్ను కట్టలేదు. ఏరా ఒళ్ళు కొబెక్కిందా? పని లేదు హుజూర్. పని లేకపోతే నీది పెళ్ళని నాది ఇంటికి పంపు, అది చేస్తుంది పనులు. రేయ్ నాది జూతా సాఫ్ చేయి. ఆ గుడ్డతో కాదు నీది నాలుకతో. ఆ పని నేను చేయలేను హుజూర్. నాది జూతా సాఫ్ చేసే వరకు కొట్టండి. రేయ్ సాకల్ సూరిగా బయటరా. నమస్తే హుజూర్. హుజూర్ సూరి గారు కూడా పన్ను కట్టలేదు. ఏరా పన్ను ఎందుకు కట్టలేదురా? వచ్చే నెల కట్టేస్తాను. పన్ను కట్టలేని వాడి పెళ్ళానికి బట్టలు ఎందుకురా? ఇవ్వండి. అవునయ్యో పాపన్నాక మాహాయ్ హుజూర్. ఇది కట్టిందా పన్ను? మాటలు జాగ్రత్తగా రాని. అది ఇది అని పలుకు తేడా వచ్చిందో నాలుగు చీరేస్తాను. ఇంత పౌరుషం ఉన్న ఆడదానికి పన్నెందుకు కట్టలేదు? కళ్ళమ్మిన పైసలు ఏం చేశాయి? నా కొడుకు మీలాగా దోచుకోవడం లేదురా. కళ్ళు పోసాడే తప్ప ఏ రోజు ఎవరిని పైస అడగలేదు. అసలు వాడికి పన్ను కట్టడమే ఇష్టం లేదు. ఏం చేస్తారు? చంపుతారా? చంపండిరా. దీన్ని బట్టలు ఇప్పి ఊరేగించండి. అడుగు ముందుకేశారంటే ప్రాణాలు తీస్తాను. ఈ గాలి, ఈ నేల, ఈ ఊరు, ఈ చెట్టు పుట్ట మావి, మీకెందుకు కట్టాలరా పన్ను? రేయ్ మనకెదురు తిరిగిన వాడి ప్రాణాలు గాలిలో కలిపేయండిరా. ప్రాణాలు తీయడం మీకే కాదురా, నాకు తెలుసు. దమ్ముంటే రారా. నిరుపేదల కడుపు కొడుతూ పన్నులు వసూలు చేస్తూ ఆడవాళ్ళ మానాల్ని దోచుకుంటున్నా మిమ్మల్ని ఊరకే వదను. ఇది దాన ధర్మాలు చేసిన ధర్మన్న గడ్డరా. ఇక్కడ నీలాంటి నీచులకు తావులేదు. ఇక నీ యాగడాలకు కాలం చెల్లింది. ఎవరైనా ఎదురు తిరిగితే వీడికి పట్టిన గతే పడుతుంది. ఖబర్దార్. చలో. అల్లుడు ఎంత ఘోరం జరిగిపోయింది. ఏమండి ఎంత ఘోరం జరిగిందండి? ఏమండి నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయారా? ఏమండి ఏమైంది? ఏమైందమ్మా? చంపేశారా వాళ్ళు అన్యాయాన్ని అడ్డగించిన పాపానికి నీ బావని చంపేశారా వాళ్ళు? ఒరే పాపన్న, నీ కళ్ళల్లో రావాల్సింది కన్నీళ్లు కాదురా, నిప్పులు. అక్క. అవునరా, అక్కనే చెప్తున్నాను. నా కాళ్ల మెట్టలు తీయకముందే వాడు కతమయ్యాడనే వార్త నేను వినాలి. నా నుదుటి బొట్టు తీయకముందే వాడి తల నువ్వు తీయాలి. నాకు తెల్ల చీర అందకముందే వాడి ఆయుష్ తెల్లారిపోవాలి. నా చేతి గాజులు పగలడం అంటూ జరిగితే వాడి శవం మీదే పగలాలి. వెళ్ళు, అడ్డం వచ్చిన వాళ్ళని అడ్డంగా నరికి వాడి మొండెని తీసుకొచ్చి నీ బావ కాళ్ళ దగ్గర పడే. వెళ్ళరా. వెళ్తానక్క, వాడి శవంతో తిరిగి వస్తా. పాపన్నా బాబు, పాపన్నా ఆగరా. Hey!
Hey, Papa! Hey, Glover, come! Hey! శభాష్ రా పాపన్న, అన్న మాట నిలబెట్టుకున్నావు. ఒరే పాపన్న, ఏమిట్రా ఈ ఆవేశం? ఎన్నాళ్ళు చూడమంటావమ్మా ఈ నవాబుల అరాచకాలు. అమ్మా, వాడిలో రగులుతున్న అగ్నిపర్వతం ఈ రోజుతో బద్దలయ్యింది. ఈ మంటల్లో ఆ నవాబులు నేటితో మాడి మసైపోవలసింది. ఒరే పాపన్న, ఇలాంటి ఆవేశాలకు పోయే మీ నాన్నగారు వీళ్ళ చేతుల్లో బలైపోయారా? ఆ రోజు ధర్మన్న వంటరవాడు, ఈ రోజు పాపన్నకి అండగా మేము అంతా ఉన్నాం. తమ్ముడు, నాన్నగారు జబ్బుతో చనిపోలేదురా. ప్రజల కోసం ఎదురు తిరిగాడని ఈ నవాబులు ఆయన్ని చంపేశారు. ఎలా జరిగిందమ్మా? చెప్తాను బాబు, మీ నాన్నగారు సాక్షాత్తు మహావిష్ణువులాగే ఉండేవారు.